తెలంగాణలో కోడిగుడ్లు మాంసం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర 5.50 రూపాయలు ఉండేది. వారం క్రితం అది 6 రూపాయలుండగా ప్రస్తుతం 7 రూపాయలకు చేరుకుంది. కేవలం వారం వ్యవధిలో డజన్ గుడ్ల ధర 72 నుంచి 84 పెరిగింది. ఇక కార్తీక మాసంలో కిలో చికెన్ ధర 170 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం ఇది 240 రూపాయలకు చేరుకుంది. తెలంగాణలో మొత్తం 1100 కోళ్ల ఫారాలున్నాయి. ఏటా 17.67 బిలియన్ గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. కానీ చలికాలం కారణంగా కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడి ఉత్పత్తి తగ్గిందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు దాణా ఛార్జీలు, రవాణా ఛార్జీలు పెరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్వింటాలు సోయా చెక్క దాణా ధర గతేడాది 5,000 ఉండగా ప్రస్తుతం 7,200కు పెరిగింది. రాష్ట్రంలో సగటున 80 లక్షల కోడిగుడ్ల విక్రయాలు జరుగుతాయి. కానీ కరోనా భయాల నేపథ్యంలో వారం రోజులుగా ఈ సంఖ్య 1 కోటి దాటిందని పౌల్ట్రీ వర్గాలు చెప్పాయి.